స్త్రీలు పనిచేస్తున్నాను. గురువుగారు నాకు ఆయన ఒక విధంగా, అయితే నేను దైవికంగా ఉండి వీటి మీద వాటి మీద వెళ్ళపోతే ఇలా రా, నువ్వు మాట్లాడాలి, చాలా రోజులైంది మీడియాతో అంటే చాలా సంవత్సరాల తర్వాత నేను వస్తున్నాను. మళ్ళీ దీనికి కారణం ఉంది, బొత్స ఝాన్సీ గారు ఎవరండి? స్థానికుల, లేకపోతే ఎంవీవీ సత్యనారాయణ స్థానికుల, స్థానిక నాయకులే లేరా? ప్రజాస్వామ్యంకి స్థానిక నాయకులకి అసలు ఇది లేదా? ఎవరిని పడితే ఆయన తీసుకొస్తాడు, వన్ టౌన్లో ఎవరిన వేస్తాడు, ఎవరిని పడితే? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కానీ వస్తే కనుక, అంటే నేను వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి కూడా నేను వ్యతిరేకం కాదు, దైవికంగా ఉన్న మనుషులు మాకు అవి అవసరం లేదు. కాకపోతే మీకు దయచేసి ప్రజలతో ఆడుకోబోకండి. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా శిథిల అవస్థలకు వెళ్ళిపోయారు, ఎవరికి చెప్పుకోలేరు. ఈవెన్ మీరు మీడియా మిత్రులు కూడా, నేను కూడా జర్నలిస్ట్నే, టైమ్స్ ఆఫ్ ఇండియా ముంబైకి వర్క్ చేశాను, ఐ వర్క్డ్ ఇన్ ఆర్మీ, సో నాకు ఇలాంటివి ఏమీ తెలియవు. కానీ ఒకటి చెప్తున్నాను, నేనే సపోజ్ నేనే వెళ్తానండి సిబిఎన్సి అండి, రోడ్డు సూలు ఏంటండి క్రిస్టియన్ ప్రాపర్టీస్కి? ప్రజలు అధ్యక్ష, ప్రజలు అక్కడ వెళ్తూ ఉంటే మేము టర్న్ చేసుకొని చుట్టూ వెళ్ళాలి, వీళ్ళకి రోడ్డు సూలు అంట. ఎవరండి ఎంవీవీ సత్యనారాయణ? ఎక్కడా కనబడలేని వ్యక్తి. కిడ్నాపులు చేస్తే ఫ్యామిలీని తీసుకెళ్ళలేని వాళ్ళకి వీళ్ళకి ఎంవీవీ అనేది ఎవడైనా ఇక్కడ ఉన్నాడా? స్థానికుడు నాయకుడు లేడు. పురంధేశ్వరికి ఒకప్పుడు ఇచ్చినప్పుడు చిన్నప్పుడు అనుకునేదాన్ని, అమ్మ వచ్చింది అమ్మ వెళ్ళింది అని పేపర్లో వేసేవారు. ఇప్పుడు బొత్స సాన్సీ గారు కూడా అమ్మ వచ్చింది అమ్మ వెళ్ళింది అని వెళ్తుంది, రేపు పొద్దున ఇంకెవడో వస్తాడు. అంటే ఇక్కడ చేతకాని వాళ్ళు ఉన్నారా ప్రజలు? అసలు మినిమం ఆలోచన లేదా? దైవికంగా కూడా ఆలోచించరు. ఎక్కడికి వెళ్ళినా మీరు తప్పుగా అనుకోకండి, హిందూ ధర్మం అనేది అక్కడ లేదు, మీరు అనే మాట కరెక్టే. మావు కూడా లాక్కుంటున్నారు, మమ్మల్ని కూడా నిల్చోనివ్వట్లే. పోనీ వీళ్ళు నిల్చున్నారా? ఎవరిని ఏమి ఉంచట్లేదు. ప్రతి చోట అవినీతి చాలా దారుణంగా జరుగుతుంది. ఏమనంటే నేను వస్తాను. ఏముందండి, కార్యకర్తలకి డబ్బులు పడేస్తే ఓటుకు నోటు, నోటుకు పోటు, పోట్లు పడేది ప్రజలు, మనుషులు ఎవడూ లేడు ఇక్కడ. దీనికి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరన్నా రాజశేఖర్ రెడ్డి గారు నాకు స్టేట్, ఆ రోజుల్లో మా కాపు దీనిలో అప్పుడు నేను ఉండేదాన్ని, ఇప్పుడు లేను, దైవికంగా వెళ్ళిపోయాను. కానీ ఆ టైంలో నాకు ఆయన 7వ తారీఖు అనౌన్స్మెంట్ చేసింది, 2వ తారీఖుకి ఆయన అలా అయిపోయారు. ఆశీర్వాదం స్వామిది, ఎందుకంటే ఆయనతో నేను ఉన్నాను, ఆయన పవర్ ఏంటో నాకు తెలుసు. ఆయన ఒక వర్డ్ ఆడారంటే తగులుతాయి అందరికి, అది ఎవరికీ తెలీదు, ఆలోచిస్తున్నారండి. నిజం, దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ థింగ్ వాట్ ఐ నీడ్ టు సే ఎవ్రీబడి, యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ థింగ్. ప్రజలు కూడా ఇది ఆలోచించాలి. అక్కడ ఏంటండి రోడ్డు సూలు ఏంటంటే